नमस्ते अंडी, वीडियो अरटिकाय बज्जीलु एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक गिन्ने तीसुकोनी अंदुलोकी रेंडु गेरिटला गोधुम पिंडि तीसुकोवाली। गोधुम पिंडि बदुलु शनग पिंडि अयिना तीसुकोवच्चु। ओक गेरिट बिय्यं पिंडि तीसुकोवाली। रुचिकि सरिपडा उप्पु वेसुकोवाली। కారం వేసుకోవాలి। ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఒక అర టీ స్పూన్ వాము తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోవాలి। చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి। వంట సోడా వేసుకోవాలి। चेत्तो बागा कलुपुकोवाली। कोद्दी कोद्दीगा नीलू पोसुकुंटू कलुपुकोवाली। उंडल लेकुंडा बज्जील पिंडिलागा कलुपुकोवाली। ఈ విధంగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। అరటికాయ తీసుకొని కొసలు తీసేయాలి। ఆ తర్వాత ఈ విధంగా సగానికి తరుక్కుని పైనున్న చెక్కు తీసుకోవాలి। చెక్కు పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు। పావు ఇంచు మందంగా ముక్కలు తరుక్కోవాలి। ఈ విధంగా చక్రాల్లాగా అయినా తరుక్కోవచ్చు లేదా పొడవుగా అయినా తరుక్కోవచ్చు। అరటికాయ ముక్కల్ని తరుక్కుని నీళ్ళలో వేసుకోవాలి। ఈ విధంగా అరటికాయని తరుక్కోవాలి। స్టవ్ పై బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా నూనె తీసుకొని వేడి చేసుకోవాలి। తరిగిన అరటికాయ ముక్కలను ఈ విధంగా పిండిలో వేసుకోవాలి। అరటికాయ ముక్కలకి పిండి బాగా పట్టేలాగా అన్ని వైపులా పిండి పట్టించి నూనెలో వేసుకొని వేయించుకోవాలి। ఇక్కడ చూపించినట్లుగా చేసుకోవాలి। మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలని వేయించుకోవాలి। ఇదే విధంగా ఆలూతో బజ్జీలు చేసుకోవచ్చు। అలాగే మిరపకాయ బజ్జీలు చేసుకుని మిరపకాయలు దొరుకుతాయి కదా, వాటితో కూడా చిన్న ముక్కలుగా చేసుకుని ఇదే విధంగా బజ్జీలు చేసుకోవచ్చు। ఇంకా వంకాయ తోటి బీరకాయ తోటి కూడా చేసుకోవచ్చు। తమలపాకు తోటి వామాకు తోటి ఎర్రగడ్డ తోటి కూడా ఇదే విధంగా బజ్జీలు చేసుకోవచ్చు। మధ్య మధ్యలో కలుపుకుంటూ బజ్జీలను రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి। బజ్జీలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి। అరటికాయ బజ్జీలు తయారయ్యాయి। గోధుమ పిండి బదులుగా శనగ పిండితో కూడా చేసుకోవచ్చు।